హాయ్ అండి, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్కు బదులు దోశలు వేస్తున్నాను. ఈ దోశల పిండి కూడా నేను వారానికి ఒకసారి అలాగే రుబ్బేసి పెట్టేసుకుంటాను. ఇడ్లీ పిండి, దోశల పిండి, అదే మాకు వారం అంతా వచ్చేస్తుంది. ఇక ఈరోజు ఓట్స్ తినాలనిపించట్లేదని చెప్పేసి దోశలు వేయమంటే దోశలు వేస్తున్నాను. దోశలు కూడా క్రిస్పీగా వద్దు, కొంచెం మెత్తగా వేయమన్నారు. దోశల మీద ఇలాగా స్ప్రే ఆయిల్ బాటిల్తో స్ప్రే చేసుకుంటే మనకి ఈవెన్గా ఆయిల్ పడుతుంది. లేదంటే కనుక స్పూన్తో వేసినా, లేదంటే ఇంకొక బాటిల్ సన్నం మూతితో ఉన్న దాంతో వేసినా ఆయిల్ అంతా ఒక చోటే పడిపోయి మిగతా చోట అంతా ఆయిల్ లేకుండా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తూ ఉంటే దోశ అంతటికి కూడా చక్కగా ఈవెన్గా ఆయిల్ వస్తుంది. ఈరోజు ఎర్లీగా లేచాము. ఎర్లీగా లేచిన వెంటనే ఇంకా వెదర్ కూడా బాగుంది, ఎండ ఏది రాలేదు, చక్క కూల్గా మంచి గాలి వేసేస్తుంది, బాగుంది కదా వెదర్ అని చెప్పేసి ఇంకా వెంటనే కాఫీ తాగేసి వాకింగ్కి వెళ్ళిపోయాము. ఈరోజు వింటర్ అంతా ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి థ్రెడ్మిల్, ఇంకా సమ్మర్ అయితే మాత్రం వెదర్ బాగుంటే ఇంకా బయటనే ఎక్కువ వాక్ చేయడానికి ట్రై చేస్తాము. ఈవినింగ్స్ అంటే మాత్రం కంపల్సరీ వెళ్తాం బయటకే వాకింగ్కి, వర్షము అది ఏమీ లేకపోతేనే. మార్నింగ్ మాత్రం రెగ్యులర్గా వెళ్ళాము, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తాము, కాకపోతే వీలైతే మాత్రం ఖచ్చితంగా బయటకే వెళ్ళడానికి ట్రై చేస్తాము. పగలంతా ఎంత ఎండ వచ్చినా మార్నింగ్ ఈవినింగ్ మాత్రం కొంచెం చల్లగానే ఉంటుంది బయటన, మాకు ఎక్కువ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల. అందుగురించి మార్నింగ్ కూడా ఈరోజు మంచి చల్ల గాలి వేస్తూ ఉంటే బాగుంది కదా వెదర్ అని చెప్పేసి కొంచెం లాంగ్ వాక్ చేసాము. ఆ లాంగ్ వాక్ చేయడం వల్ల చాలా టైం అయ్యింది, ఇంకా వస్తువులోకి బాగా టైర్డ్ అయిపోయి ఇక ఆకలి కూడా బాగా వేసింది. వచ్చి ఇంకా స్నానాలు కానిచ్చేసి ఇంకా వచ్చి దోశలు వేసుకోవడం స్టార్ట్ చేసాము. ఓట్స్ కాకుండా మిగతా ఏ టిఫిన్స్ తిన్నా నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది, అది కూడా బాగా టైర్డ్ అయిపోయి తిన్నామోలానే ఇంకా స్లీపీగా అనిపిస్తుంది. అందుగురించి వెంటనే టీ అయితే పెట్టేసుకుంటాము. ఓట్స్ తింటే మాత్రం టీ తాగం, ఇంకా ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు చేస్తే మాత్రం టీ కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత ఇక పౌడర్స్ చేసుకుంటున్నాను. కొన్ని ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా అయిపోయినాయి. మసాలా పొడి కొంచెం ఉంది, ఇంకా అది చేయట్లేదు ఈరోజు. ఓన్లీ ధనియాలు, జీలకర్ర పొడులు మాత్రం చేసుకుంటున్నాను. నేను జీలకర్ర పొడి సెపరేట్గా, ధనియాల పొడి సెపరేట్గా చేసుకుంటాను. ఫస్ట్ రెండు చెరువు డబ్బాలో వేసుకుంటాను. కొన్ని వంటకాల్లో ఏంటంటే మనం ఓన్లీ జీరా పౌడరు లేకపోతే ఓన్లీ ధనియాల పౌడర్ అని చెప్పేసి వేసుకుంటాం కదా, అటువంటప్పుడు వీటిని యూజ్ చేసుకుంటాను. సమ్మర్ అంతా మజ్జిగలు చేస్తే మజ్జిగల్లో కూడా ఒక్కొక్కసారి జీరా పౌడర్ వేస్తాను. జీరా మజ్జిగలాగా చేసుకొని తాగుతాం ఈ సమ్మర్లోని, బాగుంటుంది. అందుకే సెపరేట్గా ఇలా చేసుకొని ఉంచుకుంటే అటువంటి వాటికి అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి సెపరేట్గా చేసి మళ్ళీ ఈ రెండు కలిపి కూడా ఒక డబ్బాలోకి వేసుకొని ఉంచుకుంటాను. చాలా వంటకాల్లో ఏంటంటే ధనియాలు, జీలకర్ర పొడి వేస్తాం కదా ఎక్కువగా రెగ్యులర్గా, వాటి గురించి అని చెప్పేసి నేను కలిపేసి ఒకే దాంట్లో వేసుకుంటాను. ఎందుకంటే మనం రెండు సెపరేట్ డబ్బాలు ఓపెన్ చేసి అవి వేసుకునే బదులు ఒకే డబ్బాలో ఉంటే వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆ విధంగా కూడా ఒక డబ్బాలో వేసుకుంటాను. ధనియాల కంటే జీలకర్ర కొన్ని తక్కువ వేసుకుంటాను క్వాంటిటీ. ధనియాలు 3 వంతులు వేసుకుంటే ఇది 2 వంతులు వేసుకుంటాను. అలాగ వేసుకొని చేసుకున్నది ఒక డబ్బాలో వేసుకొని ఉంచేసుకుంటే మనకి పని చాలా సులువుగా అయిపోతుంది. పావుభాజీ మసాలా, చాట్ పౌడరు, పానీపూరి మసాలా ఈ 3 మాత్రమే నేను బయటను కొనుక్కుంటాను. అవి కూడా ఏంటంటే ఎప్పుడో వాడతాం కాబట్టి రెగ్యులర్గా రోజు డైలీ బేస్లో వాడడం కాబట్టి ఆ 3 మాత్రం కొనుక్కుంటాను. మిగతా పౌడర్స్ అన్నీ మాత్రం నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఏముంది మనకి రోజంతటిలోని ఒక అరగంట గంట మనం వీటి మీద స్పెండ్ చేసామంటే మనకి ఒక నెల రోజులు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మనం వాడుకాన్ని బట్టి, మనం చేసుకున్న పౌడర్స్ క్వాంటిటీని బట్టి
నేనంటే నేను 1 వీక్కి 10 డేస్కి సరిపడగానే చేసుకుంటాను. నెల రోజులకు సరిపడగా చేసుకున్నా కూడా ఈ పౌడర్స్ అయితే మాత్రం ఫ్రెష్గానే ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్నవి. చేసుకొని ఫ్రిడ్జ్ కనుక ఖాళీగా ఉందంటే కనుక అందులో పెట్టేసుకున్నారంటే ఎన్ని నెలలు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు ఓపిక ఉంది, టైం ఉంది, పర్వాలేదు మనం చేయగలము అనుకుంటే మాత్రం మధ్య మధ్యలో ఒక అరగంట టైము వీటి మీద పెడితే మనకి ఫ్రెష్గా మసాలా పౌడర్స్, ధనియాల జీలకర్ర పొడులు అటువంటివన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఈ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పొడి కూడా నేను ఒక సీసాలో వేసుకొని ఉంచేసుకుంటాను. ఇక ఎక్కువగా వాడేది నేను ఇదే, అది తక్కువగానే వాడతాను ఎందుకంటే సెపరేట్గా వేసేవి చాలా తక్కువ ఐటమ్సే, ఎక్కువగా ఈ రెండు మిక్స్ చేసి వేసేవే ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా ఇది యూజ్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ మధ్యలో ఇదైతే చేయాల్సి ఉంటుంది. ఆ రెండు అంటే చాలా రోజులు వచ్చేస్తాయి కానీ ఈ ధనియాల జీలకర్ర కలిపి చేసిన పౌడర్ మాత్రం ఎక్కువ రోజులు రాదు నాకు. కిచెన్లో కొన్ని పనులు కంప్లీట్ చేసిన తర్వాత మనకి మధ్య మధ్యలో ఖాళీ టైం దొరుకుతుంది కదా, బ్రేక్. ఆ బ్రేక్ టైంలో ఏంటంటే నేను స్టిచ్చింగ్ పనులు అటువంటివన్నీ చేసేస్తూ ఉంటాను. నేను మిషన్ మీద కుట్టేవైతే మాత్రం పైన ఉంటుంది మిషను, అక్కడికి వెళ్ళి కుడతాను. ఇలాగ చేతి వర్క్లు హ్యాండ్ వర్క్లు చేసేవైతే మాత్రం నేను కిందకి తెచ్చేసుకొని ఇక్కడ కూర్చొని చేసుకుంటాను. ఎందుకంటే మధ్య మధ్యలో మనం వంట చేసుకుంటూ కూడా ఒక్కొక్కసారి పొయ్యి మీద పెట్టి అవి మధ్య మధ్యలో కలుపుతూ ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే నేను ఇటువంటివి మధ్య మధ్యలో కుట్టేసుకుంటూ ఉంటాను ఖాళీగా కూర్చోకుండా. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూడా ఇంకా ఎంప్టీ మైండ్ ఉండదు, ఎంప్టీగా ఖాళీగా కూర్చున్నామని ఫీలింగ్ ఉండదు. అందుగురించి సాధారణంగా డే అంతటిని కూడా మోస్ట్లీ ఎంగేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఈ కుడుతున్నది ఒక శారీ మీద్ది బ్లౌజు. ఈ బ్లౌజ్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ప్రీ స్టిచ్ చేసాను. ఆల్మోస్ట్ చాలా మట్టుకి కుట్టేశాను, చేతులు అతకడం, బాడీ అతకడము అంతా చేసిన తర్వాత నేను హ్యాండ్స్కి వెనక పార్ట్కి కొంచెం డిజైన్ చేద్దామని చెప్పేసి ఈ డిజైన్ని డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని ఈ విధంగా ఫ్రేమ్ పెట్టేసుకొని చక్కగా కుట్టేసుకుంటున్నాను. అంటే మనకి వెనకాతల లైనింగ్ కూడా అతికేసిన మూలాన్ని ఏంటంటే బట్ట సాగిపోకుండా ఉంటుంది. ఈ బట్ట కొంచెం సాగిపోయే లక్షణం ఉండడం వల్ల మనం ఫ్రేమ్ పెట్టి ముందుగా కుట్టామంటే సాగిపోయి మధ్య మధ్యలో పీలికిపోయినట్టు బట్ట అయిపోతుంది. అందుగురించి ఇది ఎలాగూ నేను కుడదాము అన్న ఐడియా ఉంది కాబట్టి ముందుగా నేను మొత్తం అంతా కూడా స్టిచ్ చేసాను. ఓన్లీ జాయింట్స్ అతకాలంతే, అటు ఇటు చేతుల దగ్గర నుంచి నడుంకి జాయింట్ అతకాలి, మెడ అన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఇప్పుడు దీని మీద ఏంటంటే నేను కార్బన్ పేపర్తో కుట్టేసిన తర్వాతే డిజైన్ డ్రా చేసుకున్నాను. ఆ డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రేమ్ పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. డే అంతా లైన్గా కుట్టేసామంటే ఒక రోజులో డిజైన్ కంప్లీట్ అయిపోద్ది, కాకపోతే నాకు అలాగ అవ్వదు. ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్ ఉన్న టైంలోనే నేను ఇటువంటివి చేస్తాను కాబట్టి ఒక్కొక్క ఫ్లవర్కిను నాకు ఒక రోజు 2 రోజులు అలా పడుతుంది. మధ్య మధ్యలో కొంచెం కుడతాను లెగిసిపోతాను, కుడతాను లెగిసిపోతాను, ఆ విధంగా చేయడం వల్ల అయితే మాత్రం నాకు కంప్లీట్ అవ్వదు. అట్లీస్ట్ ఇది 3 పువ్వులు కంప్లీట్ చేయడానికి ఒక 1 వీక్ టైం అన్న పడుతుంది. ఇలా కుట్టేసిన తర్వాత నేను జాయింట్స్ అటు ఇటు అతికేస్తే ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ నేను ఏంటంటే హ్యాండ్స్కి ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ డ్రా చేశాను కార్బన్ పేపర్ పెట్టుకొని. అంటే వెనకాతలో ఇంకా ఏమన్నా ప్లాన్ చేద్దామా అనుకుంటున్నాను నెక్కి కూడా, కాకపోతే ముందు ఈ డిజైన్ కంప్లీట్ చేసి అప్పుడు చూద్దాము. అవసరమైతే కనుక నెక్ చుట్టూ కూడా ఏదన్నా చిన్నది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయేది ఏదన్నా ఫిల్లింగ్ లాగా చేద్దాము అనుకుంటున్నాను. చూడాలి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత. మంచి క్లాత్ ఇంకా పట్టు అయితే మాత్రం మనం ఫ్రేమ్ పెట్టుకొని ముందుగా డిజైన్ చేసిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే వెనకాతల లైనింగు ఆ వెనకాతలు ఉన్న ముళ్ళు ఇవన్నీ కూడా కవర్ చేసేస్తుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనం ఫ్రేమ్ పెట్టామంటే సాగిపోతుంది, పీలికిపోయినట్టు అయిపోతుంది కాబట్టి ఇలాగా లైనింగ్ అతికేసిన తర్వాత మనం ప్లాన్ చేసుకోవచ్చు. దారాలు వెనకాల కొంచెం కనబడతాయి కానీ పర్వాలేదు ఎందుకంటే మనం సిల్క్ థ్రెడ్స్ వాడేటప్పుడు మనకి వెనకాతలు అవి కూడా సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి గుచ్చుకున్నట్టు ఉండవు. ఎందుకంటే ఇటువంటి ఫ్యాబ్రిక్స్కి మనం ముందుగా వేసినా కూడా అన్నెసెసరీ ఫ్యాబ్రిక్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నేను ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకొని కుట్టేసుకుంటూ ఉంటాను. నా బ్లౌజులే కాబట్టి నా ఇష్టమే ఎలాగా చేసుకున్నా కూడాను.
ఏదేమైనా ఒక 2-3 రోజుల్లో ఈ బ్లౌజ్ని కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్లాగ్లో ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజులు డిజైన్ చేసుకోవడానికి. అనుకుంటాను చాలు ఇంక ఈ బ్లౌజ్తో ఇంక డిజైన్ చేయకూడదు అని, కానీ నాకు ఆగబుద్ధి అయ్యదు. ఏదో ఒకటి మళ్ళీ చూసానంటే కంపల్సరీ డిజైన్ చేసుకోవాలనిపిస్తుంది. బయటను కూడా ఇచ్చేసుకోవచ్చు చేయడానికి, కాకపోతే మన టైంను కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ వర్క్స్ మనం ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. సాధారణంగా ఇవన్నీ కూడా నేను ఇండియా వెళ్ళేటప్పుడే షాపింగ్ చేసుకుంటాను. ఆ శారీస్ కొనుక్కున్న తర్వాత బ్లౌజ్కి లైనింగ్ క్లాత్లు ఇంకా శారీ ఫాల్స్ ఇవన్నీ కూడా మ్యాచింగ్ కొనేసి ఇక్కడికి తెచ్చేసుకుంటాను. తెచ్చుకొని ఇంకా టైం ఉన్నప్పుడల్లా అలా స్లోగా కుట్టుకొని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు శారీ ఫాల్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు. ఫాలు వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవడం వల్ల ముడతల్లాగా అలాగ వచ్చేస్తూ ఉండేది. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఎలాగా కుట్టుకోవాలి ఫాల్స్ అన్నది కూడా నేర్చుకొని ఇప్పుడు పిన్స్ అవి పెట్టుకొని చక్కగా కుట్టేసుకుంటున్నాను. బాగా వస్తున్నాయి ఫాల్స్ కూడా. ఇక జిగ్జాగ్ మాత్రం సరిగ్గా రావట్లేదు. పైటంచులకి పీకో వర్క్ అంటాం కదా, అది మాత్రం సరిగ్గా రావట్లేదు. ట్రై చేస్తున్నాను, కొంచెం ప్రాక్టీస్ చేయాలనుకుంటా. ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఆ ఫూట్లు కూడా జిగ్జాగ్ ఫూట్స్ అవి కొనుక్కున్నాను, అవి కూడా పెట్టినా కూడా సరిగ్గా రావట్లేదు. నేర్చుకోవాలని ఉంది కానీ చూడాలి ఎలా వస్తుందో. ఫాల్స్ కుట్టడం బ్లౌజులు కుట్టడం అయితే మాత్రం బాగానే వచ్చేసింది. అంతా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. ఇవన్నీ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు కొంతమంది. చాలా వివరంగా చెప్పడం వల్ల ఏంటంటే మనకు కూడా బాగా అర్థం అవి. ఆ విధంగా మనం పక్కన ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ పెట్టుకొని అలా స్లోగా స్టిచ్చింగ్ నేర్చుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ అప్డేట్స్ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను ఎంతవరకు వచ్చిందో. ఇక వెనకాతల నెక్కి కూడా ఎటువంటి డిజైన్ చేయాలో ఆలోచించలేదు. ఒకసారి ఈ ఫ్లవర్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తాను. బ్యాక్ అయితే మాత్రం నేను కరెక్ట్గా నెక్కి సెంటర్లో వేయలేదు డిజైన్ని, కొంచెం సైడ్కి రైట్ సైడ్కి వేసుకున్నాను. ఎందుకంటే సెంటర్లో వేయడం వల్ల ఏంటంటే మనకి జడ ఇవన్నీ కూడా అడ్డు వచ్చి డిజైన్ అంతా కవర్ అయిపోతుంది, సరిగ్గా కనబడట్లేదు. అందుకు కొంచెం రైట్ సైడ్కి పెడితే మనకి అది ఆ ప్లేస్ కరెక్ట్గా మనకి డిజైన్ కనబడుతుందని అలా ప్లాన్ చేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేనైతే ఈ విధంగా నా ఫ్రీ టైంని యూజ్ చేసుకుంటాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.